మంచిది అని అంటున్నాను అన్నాడు రామరాజు ఖచ్చితంగా మీరు కాంగ్రెస్ మాట అన్నాడు మునసబు అలా అని ఎవరనుకున్న అభ్యంతరం లేదు కాని ఆధ్యాత్మికవాదిని కాబట్టి నేను ఒక సంస్థకు లిఖితపూర్వకంగా కట్టుబడి ఉండను అన్నాడు రామరాజు అలాంటి ఒక మాట ఆయన నోటినుంచి రావడం అదే మొదటిసారి అంతా ఆశ్చర్యంగా చూశారు తిలక్ మరణించిన నెలకే కలకత్తాలో జాతీయ కాంగ్రెస్ ప్రత్యేక సమావేశం జరిగింది తిలక్కు అత్యంత సన్నిహితుడు లాలా లజపతిరాయ్ అధ్యక్షుడు సహాయ నిరాకరణను విజయవంతం చేయగలిగితే ఒక్క సంవత్సరంలో స్వరాజ్యం తథ్యం అన్నారు గాంధీ చిత్తరంజన్ దాస్ ఈ ప్రతిపాదనను ఆలోచనను కూడా అంగీకరించలేనని చెప్పారు లజపతిరాయ్ బిపిన్ చంద్రపాల్ మదన్ మదన్మోహన్ మాలవీయ సందేహాలు వ్యక్తం చేశారు ఒక్క మోతీలాల్ మాత్రం గాంధీకి అండగా నిలిచారు మళ్లీ డిసెంబర్లో నాగ్పూర్లో వార్షిక సమావేశాలు జరిగితే దాస్ స్వయంగా సహాయ నిరాకరణోద్యమం గురించి ప్రతిపాదించడమే విశేషం ఐదు మాసాల్లోనే గాంధీ తన ఉద్యమం గురించి ఎంతో నమ్మకం కలిగించారు మోతీలాల్ చిత్తరంజన్ దాస్ రాజేంద్రప్రసాద్ వల్లభాయ్ పటేల్ రాజగోపాలాచారి వంటివారు కూడా ప్రగాఢంగా విశ్వసించి ఉద్యోగాలకు వృత్తులకు వీడుకోలు పలికి ఉద్యమానికి మద్దతుగా నిలిచారు అప్పుడే భారత రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నాడు సుభాష్ చంద్రబోస్ ఆ బెంగాలీ యువకుడు గాంధీ పిలుపు మేరకే ఐసీఎస్కు రాజీనామా చేశాడు మంత్రించినట్టే గాంధీ ఏది చెబితే అదే ఆచరణలోకి రావడం మొదలయ్యింది అందరం గ్రామాలకు వెళ్దామన్నాడు గాంధీ కృష్ణదేవిపేట గ్రామ చావడిలో పత్రికా పఠనం ఉత్కంఠతో సాగుతోంది నిత్యం పురాణం వినడానికి భక్తిప్రపత్తులతో వచ్చినట్టే సహాయ నిరాకరణలో దశల గురించి నాగపూర్ కాంగ్రెస్ వార్తల గురించి తెలుసుకోవడానికి వస్తున్నారు ఊళ్ళో చాలామంది శాంతి మార్గంలో చట్టబద్ధ విధానాలతో స్వరాజ్యాన్ని సాధించడమే సహాయ నిరాకరణ ఉద్దేశ్యం అలాగే ఖలీఫా పదవిని పునరుద్ధరిస్తామని ఇచ్చిన హామీని ఇంగ్లీష్ వాళ్లు నిలబెట్టుకునేటట్టు చెయ్యాలి పంజాబ్ తప్పిదాలను సరిదిద్దుకొనేటట్టు చెయ్యాలి అని ఆంధ్రపత్రికలో వచ్చిన నివేదికను చదివారు భాస్కరుడు తరువాత కొద్దిసేపు తనలో తనే చదువుకుని ఇది వినాలి అంటూ పేపరు పెట్టి చెప్పడం వాళ్ళల్లో వాళ్లు మాట్లాడుకుంటున్న వాళ్లంతా వాళ్లల్లో వాళ్ళు మాట్లాడుకుంటున్న వాళ్లంతా మౌనం దాల్చారు ఎంకే గాంధీ గారు ఏం చెప్పారంటే సహాయ నిరాకరణలో మొదటి దశ అహింసాయుత సహాయ నిరాకరణ ఈ దశలోనే ప్రభుత్వం ఇచ్చిన పదవులు బిరుదులు వదిలేయాలి ఇంకా ప్రభుత్వం నిర్వహించే దర్బార్లు అసలు ప్రభుత్వంతో సంబంధం ఉన్న సమావేశాలని కూడా బహిష్కరించాలట కోర్టులు కూడా బహిష్కరించాలి అలాగే ప్రభుత్వం నడుపుతున్న కళాశాలలకు పాఠశాలలకు పిల్లలను పంపకుండా ఆపేయడం ఇంకొకటి ఇంకా రెండో దశలో శాసనోల్లంఘన పన్నుల నిరాకరణ జరుగుతాయంటున్నారు గాంధీగారు ప్రజలే పంచాయతీలు తీర్చుకోవాలి పిల్లలు చదువుకోవడానికి జాతీయ విద్యను బోధించే ఏర్పాటు కూడా ప్రజలే చేసుకోవాలి స్వదేశీ పరిశ్రమలు స్థాపించుకోవాలి అని చెప్పి మళ్ళీ పేపర్ చేతిలోకి తీసుకుంటూ అన్నారు భాస్కరుడు ఒక్క షరతు పెట్టారయ్యా గాంధీగారు అహింసాయుత సహాయ నిరాకరణ కార్యక్రమాన్ని సంపూర్ణంగా విజయవంతం చేస్తేనే రెండో దశకు వెళ్తుంది ఉద్యమం అన్నాడాయన రెండో దశకు వెళ్లాలంటే మరో మార్గం లేదు ఎంత హింసనైనా భరించాలి కానీ పోలీసుల మీద తిరగబడకూడదు దీని గురించి మాత్రం ఆలోచించవలసిందే చింతల స్వామినాయుడన్నాడు అన్నాడు శాసనోల్లంఘన అంటే సాయుధ పోరాటానికి నవనాగరికమైన మరింత ప్రభావాత్మకమైన ప్రత్యామ్నాయం అన్నారు గాంధీగారు ఇది బాగుంది కదా హిందువులు ముస్లింలు ఐక్యంగా ఉండాలి నాలుగు అణాలు చెల్లించి జాతీయ కాంగ్రెస్లో సభ్యులుగా చేరాలి రాట్నం మీద నువ్వులు వడకాలి ఖాదీ ధరించాలి ఇటువంటి నిబంధనలు కూడా అందరికీ నచ్చాయి అక్కడ్నుంచి ఏ రోజు పత్రిక చూసినా సంచరణ వార్తలే అక్కడ్నుంచి ఏ రోజు పత్రిక చూసినా సంచలన వార్తలే ఆంధ్రపత్రికకు పాఠకులు శ్రోతలు పెరిగిపోతున్నారు నాగపూర్ కాంగ్రెస్ తరువాత జనవరి పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో బెజవాడలో ఆంధ్ర ప్రొవిన్షియల్ కాంగ్రెస్ సమావేశం జరిగింది స్వరాజ్య భావనను కొండా వెంకటప్పయ్య టంగుటూరి ప్రకాశం అయ్యదేవర కాళేశ్వరరావు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ఉన్నవ లక్ష్మీనారాయణ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు తెలుగు నేల నాలుగు చెరగుల నిజానికి స్వరాజ్యం నినాదం తెలుగువారిని మానసికంగా చాలా మార్చింది కదలిక తెచ్చింది దేశమందరిలాగే ఒక్కో సంవత్సరంలో వచ్చే స్వాతంత్రం గురించి యూనియన్ జాక్ అవనతమవుతున్న దృశ్యం గురించి అంటున్నారు తెలుగువారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఏప్రిల్లో మండుతున్న ఎండల మధ్య బెజవాడలో అఖిల భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలు జరిగాయి గాంధీ మోతీలాల్ చిత్తరంజన్ పటేల్ దాదాపు జాతీయ నేతలంతా వచ్చారు వారిని చూసేందుకు రెండు లక్షల మంది వచ్చారు ప్రాంగణమంతా నినాదాలతో పాటలతో మారుమూగిపోయింది మా కొద్దీ తెల్లదొరతనము దండాలోయ్ దండాలు భరతఖండంబు చక్కని పాడియాబు వంటి పాటలు పద్యాలు పాడుకుంటూ రాత్రి పగలు నడిచివచ్చారు జనం పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఆగస్టులో కృష్ణా పుష్కరాలు జరిగాయి కృష్ణా తీరమంతా ఎక్కడ విన్నా అలాంటి పాటలే సాధువులు సన్యాసులు భిక్షకులు అంతా అవే పాడుతున్నారు సహాయ నిరాకరణ ఉద్యమంతో కలిసి నడవడం గొంతు కలపడం ఒక కర్తవ్యంగా భావిస్తున్నారు జనం గ్రామాధికారులు పదవులు వదులుతున్నారు పిల్లలు కళాశాలలు పాఠశాలలు బహిష్కరిస్తున్నారు జాతీయ విద్య కోసం వెళ్ళిపోతున్నారు కానీ ఆదరణ పెరిగే కొద్దీ అణచివేత పెరుగుతోంది ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల ఇరవై ఒకటి గోదావరి తీరంలోదే పెద్ద గ్రామం అమలాపురం తాలూకా కార్యాలయం ప్రాంగణంలో కళ్ళు సారాయి వేలంపాటలు ఏర్పాటైనాయి ఇవి ఆపివేయాలంటూ పదివేల మంది నిరసన చేపట్టారు మొత్తం యాభై ఐదు వేలంపాటలు జనం అరుస్తూ శాంతియుతంగా నిరసన చెబుతూనే ఉన్నారు మంద అయినా పాటలు సాగిపోతూనే ఉన్నాయి ఇరవై రెండు వరకు జరిగాయి అంచనా వేసిన ఆదాయంలో ఇరవై శాతం కూడా రాలేదు పాట పాడిన ఇజారాదారులైన యువతలకి వచ్చాక జాతీయ కాంగ్రెస్ కార్యకర్తల విన్నపాలకు కరిగిపోయి మళ్లీ ధరావతి డబ్బు వెనక్కి తెచ్చుకుంటున్నారు అప్పుడే ఒక సబ్ ఇన్స్పెక్టర్ గుర్రం మీద వచ్చి అక్కడే ఉన్న ఒక కుర్రాడిని కంచీతో కొట్టేశాడు జనం అహింసాయుతంగానే తిరగబడ్డారు నన్ను కొట్టు అంటే నన్ను కొట్టు అంటూ నినాదాలతో చుట్టుముట్టారు ఆ వింత ప్రతిఘటనతో వెనక్కి వెళ్ళిపోయాడు సబ్ ఇన్స్పెక్టర్ తరువాత పది మంది పోలీసులతో వచ్చాడు జనాన్ని చదరగొట్టడానికి చావగొట్టేశారు ఎవరూ కథల్లేదు పోలీసుల మీద చెయ్యెత్తలేదు గాలిలోకి కాల్పులు జరిపారు పోలీసులు అయినా చలనం లేదు చివరికి పోలీసులే నిష్క్రమించారు ప్రతిఘటనకు ఒకటే మంత్రం స్వరాజ్యానికి జయ గాంధీ మహాత్ముడికి జయ లాఠీలతో చర్మం చీలిపోయి రక్తం ఉబికింది కాని ఆత్మవిశ్వాసం అంబరమంతా ఎగురుతున్న పతాకములా రెపరెపలాడింది రామాలయం దగ్గర పత్రికా పఠనం కోసమే ఆ రోజు వచ్చారంతా ఆ రోజు జనవరి పదహారవ తేదీ కనుమ పండుగ జనవరి పదమూడు పంతొమ్మిది వందల ఇరవై నాటి పత్రిక అది అంతా కొత్తబట్టలు ధరించున్నారు లెజిస్లేటివ్ కౌన్సిల్ గురించిన వార్త అనగానే అంతా వచ్చేశారు ఆ మాటలు ఆ సభలు వాటి బాధ్యతలు ఎన్నికలు ఇవన్నీ కొత్తగా అనిపిస్తున్నాయి అందరికీ భాస్కరుడు రామరాజు మునసబు లగుడు సత్యనారాయణ చింతల స్వామినాయుడు ఇతర పెద్దలు అక్కడే ఉన్నారు చాలా ఉత్కంఠతో ఉన్నారంతా ఎప్పుడూ వినలేదు ప్రజాప్రభుత్వం ఏర్పాటయ్యిందట వార్తంతా చదివి చెప్పడం మొదలుపెట్టారు భాస్కరుడు గారు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో భారత ప్రభుత్వం చట్టం తెచ్చారు కదా ఆ మేరకు ప్రెసిడెన్సీలలో ద్వంద్వ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి జనవరి పన్నెండు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిన మద్రాసు ప్రెసిడెన్సీ లెజిస్లేటివ్ కౌన్సిల్ కూడా మొదలయ్యిందట జూక్ ఆఫ్ కనాట్ లాంఛనంగా ప్రారంభించారట ఇంకో విషయం మొన్న డిసెంబరు పదిహేడున ప్రభుత్వం కూడా ఏర్పాటయ్యింది గుర్తుంది దివాన్ బహదూర్ అగరం సుబ్బారాయులు రెడ్డియారు గారు మద్రాసు ప్రెసిడెన్సీ మొదటి ప్రధానమంత్రి అయ్యారని కూడా రాశారు కదా అప్పుడే మర్చిపోతామా అసలు ఈ సంగతి బాగా గుర్తుండేటట్టు చేసిన ఆయన పి త్యాగరాజ చెట్టియార్ కదా జస్టిస్ పార్టీ నాయకుడు అసలు ఆయన పేరు చెప్పుకోవాలయ్యా అన్నాడు స్వామినాయుడు ఎందుకో అన్నాడు లగుడు సత్యనారాయణ ప్రజల దగ్గర నుంచి పన్నుల రూపేణా వసూలు చేసిన డబ్బులో నుంచే కదా జీతం ఇచ్చేది అందుకే నాకు పదవి వద్దు అనలేదు జస్టిస్ పార్టీ వాడైతేనే కాంగ్రెస్ వాడు కాకపోయినా అది చెప్పుకోదగ్గ గుణం కాదా అన్నాడు చింతల స్వామినాయుడు ఈ గొప్పలకేంలేండి ఒకటి చెప్పండి నాయుడు గారు ఇది ప్రజాప్రభుత్వమా మద్రాసు ప్రెసిడెన్సీ తొలి ప్రజాప్రభుత్వమాట ఎలా నవంబర్లో జరిగిన ఎన్నికలు గుర్తున్నాయి కదా మద్రాసు ప్రెసిడెన్సీ జనాభా నాలుగు కోట్లు అందులో కోటి పాతిక లక్షల మందికి ఓటు హక్కు ఇచ్చామన్నారు ఆస్తిని బట్టే ఓటేసే అర్హత అన్నారు ఇది వాళ్ల రాజ్యం కాబట్టి ఇష్టం ధనికులకు ఓటు హక్కు ఇచ్చారు సరే ఇంతకీ ఎందరు ఓట్లేశారు ముష్టి మూడున్నర లక్షలు సహాయ నిరాకరణోద్యమం చేస్తోంది కాబట్టి జాతీయ కాంగ్రెస్ ఎన్నికల్లో పోటీ చేయలేదు ఇంకా జస్టిస్ పార్టీకి ఎదురే ఉంది దానికే ఇంత మిడిసిపాట అంటే ఏమిటన్నమాట చాలామంది ఓట్లు వేయకపోవడం కూడా ఆ సహాయ నిరాకరణ గురించే అనిపిస్తోంది కాదంటారా అన్నాడు మర్రి వెంకటాచలం మాస్టారు గొంతు తగ్గించి నిజమేనండోయ్ అన్నాడు స్వామినాయుడు ఇంతకీ అక్కడ అంటే ఆ కౌన్సిల్లో ఏం చేస్తారో అన్నాడు వెంకటరత్నం ప్రజల సమస్యలు చర్చించి చట్టాలు చేస్తారు అన్నాడు లగుడు సత్యనారాయణ ఎవరు చర్చిస్తారు ఎవరు చట్టాలు చేస్తారు అనుబంధ ప్రశ్న వేశాడు వెంకటరత్నం మనవాళ్ళు గొంతెండిపోయేటట్టు చర్చిస్తారు వాళ్ళు అంటే తెల్లవాళ్ళు ఎక్కడో పంకాల కింద కూకొని చట్టాలు రాస్తారు అన్నాడు స్వామినాయుడు జస్టిస్ పార్టీ జాతీయ కాంగ్రెస్ను తీవ్రంగా వ్యతిరేకిస్తుంది బ్రాహ్మణాధిక్యం నినాదంతోనే ఆ ఎన్నికల్లో గెలిచి కౌన్సిల్కు వచ్చింది ఇది కూడా అంతుపట్టకుండా ఉంది రామరాజు అంతా విన్నా మౌనంగానే ఉండిపోయాడు